హాయ్ నమస్తే నేను మీ పివి శ్రీనివాస్ని బిగ్ ఇంట్రీకి స్వాగతం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ రాజకీయ వలసలు ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు మౌనం పెడతారు ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి కేసీఆర్ని గద్దె దించడమే తన లక్ష్యం అంటూ ఎందుకు శపదం చేశారు ఆయనకు జరిగిన అన్యాయం ఏంటి అలాంటి అనేక వివరాలకి మనతో మాట్లాడేందుకు మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు నమస్తే పొంగులేటి గారు నమస్కారం అండి మీకు కేసీఆర్కి సూటిగా అడుగుతున్నాయి ఎక్కడ చెడిపోయింది ఎందుకు చెడిపోయింది అంటే ఏం చెప్తారు ముందుగా బిగ్ టీవీ న్యూస్ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం ఎందుకు చెడిపోయింది అంటే ఎందుకు మంచిగుంది అనేది అయితే కేసీఆర్ గారితో దోస్తాని అని చేసేవాళ్ళని అడగవచ్చు వీళ్ళు అబ్బాయి ఇన్ని రోజులు అట్ట చేశారు కేసీఆర్ గారితో దోస్తాని ఇన్ని సంవత్సరాలు చేయటం అంటే చాలా గ్రేటే అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఆ చేస్తున్న వాళ్ళందరూ కూడా అంతర్మతంలోనే ఉంటారు వారితో మనసిప్పి వారి ప్రేమని పైకి ప్రేమను పొందినట్టు ఉంటారే తప్ప లోన ప్రతి వాళ్ళకి శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు మిగతా మిత్రులు కొంతమంది ఎగ్జిట్గా అయి ఉండొచ్చు కానీ అక్కడ ఉన్నవాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉంటారు కానీ కానీ మీరు బహుశా ఎంత ఫైవ్ ఇయర్సా ఫైవ్ ఫైవ్ ఏంటి ఇది ఒక ఫోర్ అండ్ హాఫ్ అదొక సెవెన్ సెవెన్ ఇయర్స్ ట్రావెల్ చేశారు బస్ ఎవ్రీడే యూ ఫేస్ పెయిన్ అంటే అట్లా చెప్పినప్పుడు ఆ ఆ అనుభూతి చూస్తే కనుక మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఫస్ట్ ఏదైతే కొంచెం టూ ఇయర్స్ వరకు నడిచిందా టూ కూడా లేదు సిక్స్ ఆర్ హనిమూన్ సార్ హనీమూన్ సార్ గ్యార ఆ జంక్షన్ తప్ప అంత మంచి వారితో అది ఎక్కువ కాలం లేదు ఎవరు అట్లా అందరికీ ఆల్మోస్ట్ అంటే వాళ్ళు ఎవరు కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోలేరు చెప్పుకోలేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు చెప్పుకున్న వాళ్ళు నాలాగా వస్తారు అంటే బహుశా ఆ పెయిన్ నిషా ఎందుకు మీరు కలవకంట్ల కుటుంబాన్ని మీరు ఇటీవల కాలం ఫాలో అవుతున్న మీ స్పీచెస్ అని ఒక పిన్ పాయింట్గా టార్గెటెడ్గా కలవకుంట్ల కుటుంబం టార్గెట్ అని కాదది ప్రజలను మభ్యపెట్టి మాయమాటలు చెప్పి ప్రజలకి ఏదో ఒక అద్భుతం చేస్తానని ఒక అభూత కల్పన చూపించి రెండుసార్లు అధికారంలోకి వచ్చారు ఈ రెండుసార్లు అధికారానికి వచ్చి ప్రజలకి ఏం చేశారు అనేది కూడా మీకు వివరంగా చెప్తాను ప్రజలకి ఏం చేశారు లేదు అనేది ఒక నిమిషం పక్కన పెడితే కల్వకుంట్ల కుటుంబం మట్టుకు అన్ని రకాలుగా సేఫ్గా ఉన్నారా ఫుల్ సేఫ్ నో డౌట్ అబౌట్ ఇట్ ఫుల్ సేఫ్ రైట్ అంటే ఇందాక మీరు అన్నారు అంటే మీరు సరే కేసీఆర్తో కొంత కొద్దిగా పీరియడ్ మాత్రమే ఆనిమోను అనే కానీ కేటీఆర్తో మాత్రం బాగానే ఎక్కువ కాలం మీరు బాగానే ట్రావెల్ చేశారు మరి అంత సాన్నిధ్యం ఉన్న మిమ్మల్ని ఎందుకు వదులుకుంటాడు ఎంత ఈజీగా వదులుకోడే మిమ్మల్ని ఉంచుకోవడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టి అంటే అసలు నేను ఆ పార్టీలో జాయిన్ అయిందే కేసీఆర్ గారి కంటే కూడా కేటీఆర్ గారి ఆహ్వానం మేరకే జాయిన్ అని అని చెప్పాలి ఇన్ని సంవత్సరాలు అంటే కేసీఆర్ గారితో గ్యాప్ ఉన్నదని తెలిసినా కూడా ఆ పార్టీలో ఇన్ని సంవత్సరాలు నేను క్యారీ అయ్యాను అని అంటే దానికి ఫస్ట్ కారణం కేటీఆర్ గారు నో డౌట్ అబౌట్ అయితే ఈ ర్యాలీ అయిన సందర్భంలో కేటీఆర్ గారితో ఫాలో అయిన సందర్భంలో అనేక సందర్భాల్లో వన్ టు వన్ కూర్చున్నప్పుడు కానీ లేకుంటే ఇద్దరు ముగ్గురు నలుగురు కూర్చున్నప్పుడు కానీ సీనన్నకి అన్యాయం జరిగిందన్నా సీనన్నకి న్యాయం చేయాలన్నా సీనన్నకి ఇది చేయాలన్నా అది చేయాలన్నా నొప్పుకోవట్లేదన్నా ట్రై చేస్తున్నానన్నా ఇది అడిగానన్నా అది అడిగానన్నా సీనన్న మనుషులకి ఇది చెప్పా కావాలని చెప్పానన్నా ఇది చెప్పాన అంటే ఎఫర్ట్ పెట్టలేదు అని నేను అనను ఎఫర్ట్ పెట్టిండ్రా లేదా అన్నది పై ఉన్న భగవంతుడికి తెలుసు కానీ ఎండ్ ప్రొడక్ట్ ఎండ్ నో రిజర్ నో రిజర్ ఎఫర్ట్స్ పెట్టినట్టు మీ దగ్గర మాట్లాడుతున్నాను క్లోజ్ డోర్లో అయితే నేను చూడలేదు బట్ అయితే కేటీఆర్ గారి మనస్తత్వానికి పెట్టిండనే అనుకుంటాను ర్స్ నేను బయటకు వచ్చిన తర్వాత ఒక మనిషి మీద నిందమకూడదు విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని నేను ఇప్పటికీ కూడా బయటకు వచ్చిన కల్వకుంట్ల గారి కుటుంబానికి కానీ వారి నాయకత్వానికి కానీ నేను నాకు వారికి గ్యాప్ వచ్చిన మంచిని మంచి అనాలా చెడు చెడు అనాలి సో రాజకీయాలని మంచి మనిషిని మారగానే వెంటనే అంతేగాని తను నాకు ఎఫర్ట్ పెట్టాడు అనుకుంటున్నాను బట్ నాకు వచ్చిన రిజల్ట్ నాకు కానీ నా టీముకు కానీ వచ్చిన రిజల్ట్ ఇస్ ద కేటీఆర్ చెప్పినా కేసీఆర్ వినలేదు అంటే కేసీఆర్ని అంత ఘనంగా ఏం గాయపరిచారు గ్రూప్ రాజకీయాలు చేయటం అని ఆయన నచ్చలేదా లేకుంటే ఏంటి ఎందుకు పొంగులేరు శ్రీనివాసరెడ్డి అంటే కేసీఆర్కి మరి కేటీఆర్ అత్య అంత ప్రయారిటీ ఇచ్చి మీ గురించి అంత ఎఫర్ట్స్ పెడితే కూడా కేసీఆర్ కన్విన్స్ కాలేదంటే ఏంటి అంత చేటు ఏంటి అంత చేటు ఏంటి అనేది నాకంటే కూడా ఎప్పుడన్నా ఛాన్స్ దొరికితే మీరు కేసీఆర్ గారిని అడిగితే బాగుంటుంది అంటే మీరు అర్థం చేసుకునేది మీరు అర్థం చేసుకుని నేను అనుకునేది ఏంటంటే ప్రధానంగా ఈ ప్రాంతీయ పార్టీల్లో ప్రాంతీయ పార్టీని ఎవరైతే స్థాపించుకున్నారో ప్రాంతీయ పార్టీని ఎవరైతే రన్ చేశారో టోటల్గా మా కంట్రోల్లో మా కనుసైగల్లో గెలవాలి అని కోరుకోవటం సర్వసాధారణం ఇది అలా కూడా కాదు మా పాదాల కిందనే బ్రతకాలి అనే కోరుకునే వ్యక్తుల్లో గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆలోచనలు అలా ఉంటాయి పైకి చెప్పేది ఒకటి ఉంటుంది ఇంప్లిమెంట్ చేసేది ఒకటి ఉంటుంది సో అక్కడ ఆ పరిస్థితుల్లో నేను మెలగలేని మాట నడవలేని మాట అయితే నిజం కానీ కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ఫలితం వచ్చిన రోజే మీడియా సమావేశంలో కేసీఆర్ ఒక మాట అన్నారు మా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కత్తులు దూసుకున్నారు పొడుచుకున్నారు అందుకనే మాకు అక్కడ రాలేదు అండ్ ఇంకా ఎక్కువ అప్పటికే ఎయిటీ ఎయిట్ ఏమి వచ్చినాయి రెండు ఇండిపెండెన్స్తో నైంటీ దాకా ఏమి వచ్చినాయి అని ఒక కామెంట్ చేశారు ఎవరిని ఉద్దేశించి అది నన్ను ఉద్దేశించి మాట్లాడారా ఇంకొక నన్ను ఉద్దేశించి మాట్లాడారా ఇంకొక వ్యక్తుల గురించి మాట్లాడారా అనేది ఒక నిమిషం పక్కన పెడితే అనేక వేదికల మీద ఈ మధ్యకాలంలో గౌరవ కల్కుంట్ల చంద్రశేఖరరావు గారిని కొన్ని ప్రశ్నలు అడిగాను అయ్యా చంద్రశేఖరరావు గారు నిజంగా రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫలితాలకి శ్రీనివాసరెడ్డి గారు కానీ మిగతా వ్యక్తులు కానీ అయి ఉండి ఉంటే అని మీరు అనుకుంటే ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఏ రోజైనా సమీక్షించారా ఈ ఎన్నికల ఫలితానికి కారణం ఎవరు అని ఒక తండ్రి హోదాలో ఉన్న మీరు ఒక పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మీరు తండ్రిగా భావించే ఎవరినైనా మమ్మల్ని పిల్లలుగా మాకు శిక్ష వేయటానికి కానీ వేసే ముందు కానీ వేసిన తర్వాత కానీ ఏ పొద్దైనా అయినా ఏ నిమిషమైనా విచారించి మీరు శిక్ష చేశారా మీరు ప్రధానమైన పొజిషన్లో మీరున్నారు ఇక్కడ గ్రూప్ మీరు మాట్లాడటానికి ముందు కత్తులతో పడుచుకున్నారని మీరు మాట్లాడటానికి ముందు మీరు ఓపెన్గానే చెప్పొచ్చు ఎల్లయ్య కత్తితో పొడిచాడు పుల్లయ్య కత్తిపోటు గురయ్యాడని చెప్పొచ్చు అఫ్కోర్స్ కానీ ఆ చెప్పే సాహసం మీరు ఎందుకు చేయలేదు ఆ తర్వాత అయినా తర్వాత లేదు తర్వాత అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలకు ఒక నాలుగు నెలలు ఐదు నెలలు గ్యాప్ ఉందండి అప్పుడైనా మీరు పార్లమెంట్ ఎన్నికల టైంలోనైనా మీరు అసెంబ్లీలో జరిగింది రీ రిపీట్ కావద్దు అని సమీక్షించారా మళ్ళీ ఎవరికి వాళ్ళని గదుల్లో కూర్చోబెట్టి నువ్వు ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు నువ్వు లేకపోతే సృష్టి లేదు నేను లేను అని కథలు చెప్పారు తప్ప కథలు చెప్పి మాయ మాటలు చెప్పి మళ్ళీ మీకు 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 అక్కడ ఎందుకు అనుమానం రాలేదు అంటే సిట్టింగ్ ఎంపీగా మీకు టికెట్ ఇవ్వనప్పుడు పైగా అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు ఆయన మా వాళ్ళు కత్తులతో పొడుచుకున్నారు అన్నప్పుడు కానీ దాని కంటిన్యూషన్లో నాలుగు నెలల వ్యవధిలోనే జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మీకు టికెట్ ఇవ్వకపోవడంతో మీకు ఎక్కడో ఒక కొద్దిగా అనుమానం బీజే నేను టోటల్గా కేటీఆర్ గారిని ట్రస్ట్ చేశాను సెకండ్ టైం నాకు పార్లమెంటు టికెట్ ఇనప్పుడు కూడా పార్లమెంటు టికెట్ ఇనప్పుడు కూడా అన్న ఇప్పుడు ఎందుకు కొట్లాట పెద్ద అయినా నేను ఉన్నాను ఇరవై అంటే అప్పటికి ఇంకో నైన్ మంత్సే ఉంది రాజ్యసభ రాజ్యసభ టికెట్ ఇస్తాను మీ మనుషులు కొంతమంది చైర్మన్లు కొంతమందికి ఎమ్మెల్సీ ప్రామిస్ చేశాను కదా ఒకళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చి మిగతా వాళ్ళతో మిగతా వాళ్ళకి చైర్మన్లు అకామిడేట్ చేసుకొని లైన్ చేసుకుందాం సీన్ అన్న అని కేటీఆర్ గారు నాకు మాటిచ్చారు అంటే కేటీఆర్ గారు అంటే తండ్రిని అడిగే చెప్పాడు నాకు తండ్రితో మాట్లాడొచ్చి చెప్పాడు మళ్ళీ ఏదైతే తెల్లవారి నామినేషన్ అనగా ఈరోజు ఒక వ్యక్తిని కండవ కప్పి బీ ఇచ్చి నామినేషన్ అయిన తర్వాత నన్ను రెండు రోజుల తర్వాత మళ్ళీ కల్వకుంట్ల రావు గారు వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆ సీను ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఐ ఆమ్ విత్ యూ ఐ విల్ డూ ఐ విల్ డన్ ఇట్లా అంతా రామ్తో మాట్లాడావు కదా రామ్ని చెప్పి ఉంటాడు కదా డోంట్ వర్రీ మళ్ళీ ఈ వ్యక్తిని గెలిపించుకొనరా అని చెప్పినప్పుడు నేను అంటే అప్పుడు నమ్మటం నాకు తప్పు

కేటీఆర్ గారు నాకు టైం ఇస్తే కేటీఆర్ గారితో వన్ 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 టూ వన్ కూర్చున్నప్పుడు అన్న ఈ ఇరవైలో నీకు నాన్న అంటున్నారు అంటే మరి మీరే కదా ఎంఏ రాజ్య ఎం ఎంపీ ఎన్నికలప్పుడు చెప్పింది మరి ఇప్పుడు ఇవ్వనంటే ఎట్లా అంటే కానీ కొన్ని పరిణామాల్లో ఇట్లా చేయాల్సి వస్తుంది ఇరవై రెండులో ఇస్తానంటున్నాడు నేను నీకు నచ్చజెప్పమన్నాడు అంటే నీవు మీరు ఈ నిమిషంలో అంటే ఈ ఇరవై ఇరవైలో నాకు పా రాజ్యసభ ఇవ్వకపోతే మళ్ళీ మీరు ఇస్తానన్నా కూడా సున్నితంగా తిరస్కరిస్తాను మీరు ఏ పదవి ఇస్తానన్నా మళ్ళీ ప్రజా కోర్టులో ప్రజల దీవిస్తేనే ప్రజల చేతనే ఎన్నుకోబడి ప్రజాప్రతినిధిగా ఉంట తప్ప మీ దయాదాక్షిణ్యాలతోనూ మీ మోత చేతి నీళ్ళు తాగో నేను జీవించాలని నాకు లేదన్నా ఆ నిమిషం చెప్పాను తర్వాత కూడా నేను నాకు ఉన్న సందర్భాల్లో ఏ పొద్దున నాకు ఎమ్మెల్సీ ఇస్తారా మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో వచ్చిన రాజ్యసభ ఇస్తారా నేను ఎప్పుడు కూడా నేను ఆఫర్ అడగలను కానీ కానీ రాజ్యసభ ఆ తర్వాత కూడా రెండు టర్మ్లో ఇద్దరునో ముగ్గురు మొన్నటి రవి వరకు ఒకేసారి లేండి ఇరవై ఇరవైలో ఒకసారి ఇరవై ఇరవై రెండులో ఒకసారి ఇరవై ఇరవైలో నేను ఎక్స్పెక్ట్ చేశాను వాళ్ళు అడిగే వాళ్ళు చెప్పిన దాన్ని నమ్మి అక్కడ మిస్ అయ్యాను తర్వాత వాళ్ళు ఎప్పుడో ఇక నాకు క్లారిటీ ఉంది వెయిట్ ఫర్ ది టైం చెప్పి అప్పటికే అప్పటికే మీకు ఇరవై ఇరవైలో ఎప్పుడైతే నాకు రాజ్యసభ ఇవ్వలేదో గౌరవ కలవకుండా చంద్రశేఖర్ రావు గారికి నా మీద ఒక క్లారిటీ ఉంది వారి మీద నాకు క్లారిటీ ఉంది కానీ మీకు చెప్పినట్టుగా నామినేటెడ్ పోస్టులు కూడా చాలా కొట్లాడి కొట్లాడి ఒకటో రెండు అసలు నామినేటెడ్ పోస్ట్ మీరు ఇందాక మీరే ప్రస్తావించారు ఏ ఒక్కరికి ఏమి ఇచ్చింది లేదు ఏ ఒక్కళ్ళకి ఏమి ఇవ్వటం కూడా కాదు ఎప్పుడైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో సుమారు మూడు వందల చిలుకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నేను టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యాను తర్వాత ఏ ఎన్నికలో అది గ్రామ పంచాయతీలు వచ్చినా తర్వాత ఎంపీటీసీలు వచ్చినా జెడ్పీటీసీలు వచ్చిన జెడ్పీటీసీలు వచ్చినా మున్సిపల్ కౌన్సిలర్లు వచ్చినా ఏదొచ్చినా కూడా శ్రీనివాసరెడ్డి సంబంధించిన వ్యక్తులకు ఎవరికి బీఫామ్ ఇవ్వొద్దు అని హైకమాండ్ అంటే గౌరవ చంద్రశేఖరరావు గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి వీళ్ళెవరు బీఫామ్లు ఇచ్చేవాళ్ళు కాదు ఈ బీఫామ్ లేకపోతే అక్కడో ఎక్కడో కొంతమంది కష్టపడి వివిధ పార్టీలో ఇండిపెండెంట్లో పోయి కాంటాక్ట్ చేస్తే అగో మళ్ళీ శ్రీనివాసరెడ్డి అక్కడ ఎంకరేజ్ చేసిండు వాడిని పోటీ చేయించుడు మనోడు చేసిండు అంటే డబ్బులు ఒక్కటే కాదు ఇల్లు ఓడిపోయి ఇళ్లల్లో కూర్చుంటే ఎవరూ పట్టించుకోకపోతే ఈవెన్ అజయ్ కుమార్ గారి నియోజకవర్గంలో కూడా సర్పంచులు ఇతరత్ర దాంట్లో నా కాంట్రిబ్యూషన్ ఉంది ఎస్ ఏది గెలిచిన ఎమ్మెల్యే దగ్గర కూడా ఆనాడు ఎమ్మెల్యే కదా మిగిలిన ఓడిపోయిన ఏ ఎమ్మెల్యే ఎక్కడ అడ్రస్ వేయలేడు వాళ్ళందరినీ హక్కును చేర్చుకొని స్థానికంగా ఉన్న ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళకు ఒక భరోసా కల్పించి అన్ని ప్రాంతాల్లో తిరిగి అనేక గొడవలు కొట్లాట్లు ఉండే ఎస్పెషల్లీ ఆ కమ్యూనిస్టులు ఉన్న ప్రాంతంలో రూరల్ మండలం ఖమ్మం రూరల్ మండలం అంటే పాలేరు నియోజకవర్గంలో నేను స్వయంగా పోయి నిలబడ్డ సందర్భాలు ఉన్నాయి వాళ్ళందరూ బతికే ఉన్నారు పార్టీ కోసం వీళ్ళందరూ వదిలేసిపోతే అక్కడ ఉన్న అభ్యర్థి ఓడిపోయి వెళ్ళిపోతే కాంగ్రెస్ అభ్యర్థి గెలుసుంటే అక్కడ నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పక్షాన్ని నేను పోయి నిలబడ్డాను కానీ కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు అంటే కేటీఆర్ మిమ్మల్ని బాగా కాన్ఫిడెన్స్లో తీసుకున్నాడు ఇందాక మీరు ప్రాంతీయ పార్టీలు తమ క్రింపులో ఉండాలి అనుకుంటున్నారని అట్లాగే పొంగులేడు రెడ్డి గ్రూప్ రాజకీయాలని ఒక్క విషయం గ్రూపు రాజకీయాలకి మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు అంటే సూటికి ఏం చెబుతారు గ్రూపు రాజకీయాలనే అసలు ఉన్నాయని నేను అనుకోను సరే ఒక దశలో ఒక దశలో నేను ఇక్కడ పేర్లు చెప్పడం అప్రస్తుతం కానీ ఒకానొక దశలో పొంగులేడు శ్రీనివాసరెడ్డిని ముందు పెట్టి ఇంకొకళ్ళని మీ భుజం మీద బాగా పెట్టి వేరే వాళ్ళని కాల్చాలనే ప్రయత్నం జరిగింది అంటే దాన్ని నేను ఏకీభవించను అవతల పర్సనాలిటీసు అవతల వ్యక్తులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనస్తత్వం కూడా వీళ్ళు దానికంటే వాళ్ళు అంతకంటే అంటే నేను టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత కనీసం నాకు నాతో జాయిన్ అయిన వాళ్ళు సభ్యత్వ పుస్తకాలు కావాలన్నా కూడా సభ్యత్వ పుస్తకాలు కావాలన్నా కూడా ఒక పెద్ద పైర్వి పెద్ద పైర్వి నాకు ఏదో ఒక పెద్ద మెడల్ ఇస్తున్నట్టో రాజ్యాన్ని రాసిస్తున్నట్టు అట్లా ఫీల్ అయ్యేవారు అటువంటిప్పుడు నేను కేటీఆర్ గారితో ఏ నాయన నీ పార్టీలో జాయిన్ అయితే సభ్యత్వ పుస్తకాలు ఇప్పించలేదు అని అంటే అప్పుడు ఆ ఉన్న మంత్రి గారిని నన్ను తను కూర్చుంటే సభ్యత్వ పుస్తకాలు నాకు నాకు సంబంధించిన వ్యక్తులు పార్టీ సభ్యత్వం ఇవ్వడానికి కూడా ఒక పెద్ద పైర్వి దట్ ఈస్ ద పార్టీ అది వ్యక్తులకి ఇచ్చే గౌరవం కానీ కానీ పాలేరు ఉప ఎన్నిక నుంచే ఎంతో కొంత ఒక డివిజన్ అంటే అక్కడ ఉండేటువంటి అంటే అప్పుడు మీరు అప్పటికే మీరు ఆనాటి టీఆర్ఎస్లో అవును అవును చేరారు అవును కానీ ఎలక్షన్ అనేటువంటిది కొద్దిగా ఆ డివిజన్కి ఇంటర్ అంటే లీడర్స్ మధ్య విభేదాలకి ఆ ఉప ఎన్నిక ఎంతో కొంత నేను అనేది ఏంటంటే దాని మీది కారణమని నేను అంటారు నేను అనేది నేను కొత్తగా అనేది బయట ఉన్న ప్రచారం నేను కొత్తగా పార్టీలోకి అప్పుడు వచ్చాను ఎస్ నామినేషన్ ఏసింద తర్వాత అజయ్ కూడా అప్పుడే కొత్తగా వచ్చాడు నా నా అజయ్ కుమార్కి నాకు మధ్యలో నాలుగైదు రోజులు గ్యాప్లో తన ముందు జాయిన్ అయ్యాడు ఒక వారం రోజులాగి నేను జాయిన్ అయ్యాను ఎస్ ఈ జాయిన్ అయిన పరంపరలో ఆ రోజున్నది నేను రావడం రావటమే ఎలక్షన్ క్యాంపెనింగ్ ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఎవరేంటి ఎవరు ఎట్లా టైం పట్టింది ఇది మీరు ఆ రష్యప్లో ఉన్నది జస్ట్ ఫోర్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంది దాంట్లో అప్పటికే టూ త్రీ డేస్ అయిపోయింది అరౌండ్ అప్పుడు నేను ఆయనతో పాటు కేటీఆర్ గారితో పాటు నేను తిరుగుతుండేవాడిని రైట్ అంటే అయితే సరే అది గ్రూప్ రాజకీయాలు లేవు అని మీరు అంటున్నారు గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని కేసీఆర్ గారు ఆయనంతా ఆయన మాటల్లో మీడియాలో మాట్లాడిన విషయాలు పొడుచుకున్నారు అంటే గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని చెప్పడమే అంటే ఇక్కడ ప్రధానంగా గ్రూపు రాజకీయాలు ఉన్నాయని నేను సర్టిఫై చేసేక్కర్లేదు మీరే అంటున్నారు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్నారు ఎవరు అక్కడ కాకపోతే నిజమే నిజమే వారే అన్నారు మీరు అనేదో నేను అనేదో కాదు కాదు ఆ గ్రూపు రాజకీయాలకు చర్చ ఏంటి అంటే ఆ గ్రూప్ రాజకీయ పొంగులేడు శ్రీనివాస ఎక్సో వయో కాదు అధిష్టానమే అక్కడ రెండు అంటే జనరల్గా ఇందాక మీరు ఒక మాట అన్నారు అంటే ప్రాంతీయ పార్టీలు జిల్లా గ్రిప్ ఉండాలంటే రెండు ఇద్దరిని ప్రోత్సహించాలి అనేటువంటి అది ఎన్టీఆర్ ఉన్న టైంలో ఉందా చంద్రబాబు ఉన్న టైంలో ఉందా లేదా ప్రతి రీజనల్ పార్టీలో ఉంది అది అన్నప్పుడు కలిసి వస్తుంది అన్నప్పుడు అది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు నేను వాళ్ళకి వీళ్ళకి ఎత్తు పెట్టి నేను బెనిఫిట్ పొందుతానని ఎవరైనా అనుకుంటే దాని రిజల్ట్ ఏదో ఒక రోజు ఆ ఫీజు లెగిసిపోతుంది ఆ షాక్ నీకు కొట్టుద్ది డెఫినెట్ అంటే అది కమ్మల్లో కూడా అది షాక్ కొట్టినప్పుడు మన అడ్రస్ ఉండదు ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ అంటే తాజాగా మొన్న లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా మిమ్మల్ని ప్రధానంగా ఒక దశలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేశారు అనేటువంటిది కూడా ఆ రోజు మా మీడియాలో వాటిలో వచ్చింది అది ఫిర్యాదు చేశారా లేదా అక్కడ మీకు డబ్బులు ఇచ్చారు ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి ఇవన్నీ ఒక్కటే శ్రీనివాస్ గారు గెలిస్తే మా గొప్పతనం కేసీఆర్ బొమ్మ ఏం కేసీఆర్ అంటే మజాక ఓడిపోతే శ్రీనివాసరెడ్డి ఓడిచ్చిండు ఇది ఇలా సంస్కృతి ఇది ఇలా సంస్కృతి ఇలా ఆచ ఏంటంటే నీకు ధైర్యం లేక నీకు దమ్ము లేక నువ్వు నిలబెట్టినోడు ప్రజలతో సంబంధం లేనోడో పోరంబో కూడా వాడు ఓడిపోతే లేకుంటే వాడు ఓటమికి వాడే కారణం వాళ్ళే కారణమైతే దానికి ఒకళ్ళ మీద నిందమోపితే ఏం సంస్కారం అండి అలా ఉంటుందా రాజకీయాల్లో కానీ ఇక్కడే ఒక ఎమ్మెల్యే కూడా మిమ్మల్ని కామెంట్ చేశాడు మీ మీద పొంగలేడి శ్రీనివాసరెడ్డి ఓడించే సంస్కృతి నేను అనేది ఓడించే సంస్కృతి మీరు నేను అనేది ఓడించే సంస్కృతి ఉన్నది అని వాళ్ళు అనుకున్నప్పుడు అసలు నన్ను నా పార్టీలో ఓడించిన తర్వాత నన్ను పంపించాలి కదా ఓడించారని వాళ్ళు అంటున్నారు కదా పంపించాలి కదా నీకు చేతగాక నీకు జనంతో సంబంధాలు పెట్టుకోలేక గ్రూపులు గ్రామాల్లో నువ్వు చేసుకొని నువ్వు ఓడిపోతే నీ ఓటమికి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి మనుషులు అని చెప్పటానికి అన్నం తింటున్నావా ఇంకేమన్నా రైట్ అంటే మీరు ఇందాక చెప్పారు అంటే ఏకకాలంలో మీ మీద వచ్చింది ఒక ఉదాహరణకి పాలేరు ఓటమికి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అని ఒక ఒక వార్తుంది లేదు ఇప్పుడున్న మంత్రి అనే వార్త కూడా ఉంది రెండు వార్తలు ఉన్నాయి ఎందుకంటే రేపు పొద్దున్న మంత్రి పదవికి మీరు ఎట్టకు పోటీలో లేరు మీరు ఎట్టకు కాంట్రెస్ట్లోనే లేరు కాబట్టి మంత్రి పదవి మీరు పోటీ కాదు కానీ ఇంత సంక్లిష్టం ఖమ్మం జిల్లాలో రెండు వేల పద్నాలుగులో ఒకటే గెలిచింది పద్దెనిమిదిలో కూడా ఒకటే గెలిచింది ఇరవై మూడులో ఆ ఒకటి కూడా గెలవదు ఇరవై మూడులో గౌరవ శాసనసభ్యులు ఇవ్వాలి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వం వహిస్తున్నారో ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు బయట నుంచి వచ్చి కప్పల కుప్పలు తెప్పలకి వచ్చి చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కళ్ళో గెలవరు గెలవరు ప్రజలు అట్లా తీర్పియడానికి సిద్ధంగా లేరు వీళ్ళు చేస్తున్న ప్రవర్తన వీళ్ళ నడక వీళ్ళ హావభావాలు వీళ్ళ ఏదైతే అహంకార పూరితంగా ఉన్నారో ప్రజలు చాలా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంది పబ్లిక్ అక్కడ ఒకటి గెలిచింది ఈసారి అది ఒకటి కూడా ఇందాక మీరు అన్నట్టుగా మీరు ఒక మాట కూడా అన్నారు అంటే అసెంబ్లీ గేట్ని ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాంచి ఒక్కళ్ళని కూడా టచ్ చేయకుండా చేస్తామని ఏది మాతో అంత స్థాయిలో ఒక ప్రకటన చేసి ఇలాగా నేను చెప్పినట్టు నేను చెప్పిన పదం కాదు అది వాళ్ళ ప్రజల చెప్పి నాకు చెప్పి నా నోటితో ప్రజలు అనిపిస్తున్న పదం అయ్యా అధికార పార్టీ ప్రజాప్రతినిధులారా ఎమ్మెల్యేలారా మీ అరాచకం మీ గూండాయిజం మీ కబ్జాయిజం మీ లంచాలు మనిషిని మనిషిలా చూడని మీ సంస్కృతి రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా అందరి తరఫున మా గొంతుగా శ్రీనన్న మా గొంతులో మాటని చెప్తున్నాడు అని వాళ్ళ మాటని నేను చెప్పాను కానీ అట్లా బీఆర్ఎస్ డబ్బులు ఉన్న అహంకారంతో పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఆ మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు శ్రీనివాసరెడ్డి దగ్గర ఒక ప్రతిపక్షంలో ఉండో ఒక చిన్న కాంట్రాక్టర్గా ఉండో శ్రీనివాసరెడ్డి దగ్గరే డబ్బుండి అహంకారంతో మాట్లాడిండు అని అనుకుంటే ప్రజాప్రతినిధులైన మీరు మీ అందరికీ ప్రతినిధిగా ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ధనిక రాష్ట్రాన్ని ఐదు కోట్ల ఐదు లక్షల కోట్లు అప్పులు చేసి దాంట్లో దండుకున్న వేలాది కోట్ల డబ్బు ఫుల్గా సమృద్ధిగా ఉంది మీ దగ్గర మీ పార్టీ దగ్గర మీ ఇళ్లలో మీతో పోలిస్తే నా దగ్గర ఎంత ఉంది నా డబ్బుని మీ మీ డబ్బు ముందు ఎంత నా డబ్బు నథింగ్ కానీ మీరు మీరు ఇందాక ఒక్కళ్ళని కూడా గేటు టచ్ చేయనిమవును అన్న దాని మీద కూడా ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అయ్యారు మీ ఖమ్మం జిల్లాలో ఒక రాజసభ సభ్యుడేమో అసెంబ్లీ అసెంబ్లీ మీ జాగిరా అన్నారు ఒకళ్ళేమో గేటు వాచ్మెన్ నువ్వేందుకు గేట్ టచ్ చేయలేవు అన్నారు ఇట్లా చాలా చాలా కామెంట్స్ ట్రూ 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 అంతేకాదు అసెంబ్లీ వాచ్మ్యాన్గా ఉన్నావా గేట్ కీపర్గా ఉన్నావా లేకుంటే స్వీపర్గా ఉన్నావా గేట్ టచ్ అన్ని ఒక నాయకుడు అంటే గేటుతో పాటు నిన్ను కూడా తొక్కుకొని లోనకపోతామని ఒక నాయకుడు అంటే ఓ మా నాయన ఎప్పుడో టచ్ చేసిండు నేను రెండుసార్లు టచ్ చేసిన మళ్ళీ టచ్ చేస్తామని టచ్ చేసి నన్ను అన్నాడు సో ప్రజా తీర్పు ముందు నేను గేట్ కీపర్నే వాచ్మెన్నే లేకుంటే గేటును తొక్కుకొని పోతావా నన్ను తొక్కుంటూ పోతావా ప్రజలు తీర్పిస్తారు కదా తొందర ఎందుకు అదే పొంగులేటి ముందు ముసళ్ళ పండగ ఇప్పుడే తులిక్ ఉలికి పడి ఆరాటపడితే ఎట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ని ఎదుర్కోవటం అంత ఈజీనా ఆయన వ్యూహాలు ఎత్తుకళ్ళ గురించి చాలా చాలా కథనాలు ఉంటాయి ఆయన ఇవాళ అందులో ఆయన దేశంలోనే ఒక మోడీ వ్యతిరేక ఫ్రంట్ కనుక నాకు చేస్తే దేశవ్యాప్తంగా ఫండింగ్ చేస్తానే అదే డబ్బు స్థాయిలో ఉన్నప్పుడు కేసీఆర్ని ఎదుర్కోవడం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి అంత ఈజీ అంటే ఇక్కడ ప్రధానంగా ఒక శ్రీనివాసరెడ్డి వ్యక్తి అనేది ఇక్కడ అంశం కాదు ప్రధానమైన అంశం ఏంటంటే ఏ మాటలు నమ్మబలికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ప్రేమ అభిమానాలు పొంది రెండు సంవత్సర రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయి అయ్యాను అయ్యారు అని అనుకుంటున్నారో మీరు ప్రేమ అభిమానాలతో కాదు గౌరవ కలవకుండా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యింది మాయ మాటలతో కేవలం చెప్పిన మాట చెప్పకుండా కథల జనానికి ఇనిపించి మీరు ముఖ్యమంత్రి అయ్యారు రెండుసార్లు అయితే ఈ రెండుసార్లు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని తొంగలో దొక్కారు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అనేసరికి యువతకి నోటిఫికేషన్ ఉద్యోగాల కోసం డబల్ బెడ్రూము సింగిల్ బెడ్రూమ్ రాజశేఖర రెడ్డి ఏమి డబల్ బెడ్రూమ్ ఇస్తా నేను నీ బెడ్ వస్తే అల్లుడు బిడ్డ ఏడబడుకుంటారు కోళ్ళు ఏంటంటే ఏడగప్పడుతూ మేకలని ఎడగట్టేస్తూ బర్రెని ఎడగట్టేస్తావు సొల్లు కబుర్లు చెప్పి ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చింది లేదు నిన్న మొన్న ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షల రూపాయలు ప్రతి ఇంటికి అన్నావు డబల్ బెడ్రూమ్కి కానీ ఇప్పుడు ఆ ఐదు లక్షల్ని గడిచిన తొమ్మిది సంవత్సరాల తర్వాత మార్కెట్లో రేట్లు తగ్గినీమా సిమెంటు స్టీలు ఇతరత్ర అన్ని వస్తువులు ఇంటికి కావాల్సినవి ఐదు లక్షలని మూడు లక్షలు చేశారు ఈ మూడు లక్షలు కూడా ఎట్లు ఇస్తారో తెలుసా వీళ్ళ ఆలోచన ఏ గ్రామంలోనైనా ఏ పట్టణంలోనైనా ఏ పూరి పూరి గుడిసెలోనో లేకుంటే ఏ రేఖలోనో ఉప్పటిదాకా నివసిస్తున్న నా వేదింటి కుటుంబ సభ్యులకి వీరు మాయ మాటలు నమ్మి మీ పూరిళ్ళనో షెడ్నో పీకి ఇల్లు పీకి పందిరేసారంటారే మీరు ఆ ఇల్లు పీకిన తర్వాత పందిరేయటానికి కొయ్యలు కూడా ఉండవు కట్టాక అక్కడేది ఆ స్ట్రక్చర్ కూడా ఉండదు ఇక లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాత మనం చుట్టూ పునాదుల్లా కట్టేసి వదిలేస్తాం ఎన్నికలు అయిపోతాయి మీ ముఖం చూసేది కూడా ఉండదు ఎందుకంటే టక్కర మాటలుగా చెప్పేది మీ మీరేమో ఇట్లా అంటున్నారు టక్కర మాటలు నిన్న జరిగినటువంటి ఎల్పి సమావేశంలో కేసీఆర్ మనం చేసింది చెప్పుకుంటే కూడా చాలు నూట మూడు సీట్లు ఎక్కువ పోవు చంద్రశేఖర్రావు గారు నాకు తెలిసి మీరు మీ ఎల్పి మీటింగు ఒక పదహారు రోజుల్లో పదిహేడు రోజుల క్రితమే పెట్టుకున్నట్టున్నారు సార్ మీ పార్టీ వ్యవహారం మీరు రోజు రోజు కూడా పెట్టుకోవచ్చు సంబంధించింది కాదు కానీ నాకు తెలిసి మీరు అధికారంలో ఉన్న ఈ తొమ్మిది సంవత్సరాలలో సమ ఇంత షార్ట్ స్పెల్లో మీరు ఎప్పుడూ మీ సి మీ ఎల్పీ మీటింగ్లు పెట్టుకున్న సందర్భం నేను చూడలేదు వినలేదు ఎందుకో అంత కంగారు నూట మూడు వచ్చేటప్పుడు ఎందుకో అంత కంగారు ఎందుకో పునాదులు ఏమైనా కదులుతున్నాయా కదులుతున్నాయనే ఆందోళన ఏమైనా ఉందా దేశంలో అంటే మీరు మీరు కూడా పబ్లిక్ల మధ్య ఆత్మీయ సమ్మెలతో తిరిగారు అంటే ఇప్పటికే రైతు బంధు దళిత బంధు కేసీఆర్ కిట్టు తర్వాత ఆసరా షాదీ ముబారక్ ఇన్ని పథకాలు ప్రపంచం ఎంత దేశమంతా ఇటు చూస్తుందంటున్నారు మీరు జనాలు తిరుగుతున్నప్పుడు అంత వ్యతిరేకత కనపడుతుంది నిజంగా స్పష్టంగా ఉందండి ఇప్పుడు రైతు బంధు ఒక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తెలుగు మాట్లాడే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలు తెలుగు ప్రతి ఇంట్లో మాట్లాడతారు వీరు జాతీయ పార్టీ బీఆర్ఎస్ని స్థాపించారు తెలుగు మాట్లాడే తెలుగు రాష్ట్రంలోకి వీరు బాలే అక్కడ ఏంటంటే అది అప్పుల్లో ఉన్న రాష్ట్రం అని వీరు తలంచి పోతే నాకేం మిగులుద్ది వాళ్ళ నేనే ఉన్న ఏమని ఖర్చు పెట్టాలేమో అనుకున్నట్టు ఉన్నారు బాగా డబ్బులున్న మహారాష్ట్ర నేర్కొన్నారు నేను మాయమాటలు చెప్తే వాళ్ళు నమ్ముతారు అనుకున్నారు చూడు నేను తెలంగాణలో రైతు బంధు ఇస్తున్నాను అని రైతు బంధు రైతుకు మిగతా ఇచ్చే స్కీమ్స్ అది ఇన్పుట్ సబ్సిడీ కానీ యంత్రాల మీద ఏదైతే సబ్సిడీ కానీ ఇతరత్ర ఇతరత్రుక్కున్న ట్రాక్టర్లే ఈ స్కీములన్నిటినీ టోటల్గా ఎత్తేసారు జీరో చేశారు మొత్తం ఏ స్కీము లేదు మీరు రైతు బంధు వంక చూపించి టోటల్గా ఎత్తేసారు మీరు ఇచ్చేది రైతు బంధు ఇస్తున్నారు గుడ్ మొన్న అకాల వర్షాలకి ఎస్ ఏదైతే రైతులు పండించారో పంట అది ఒరి కానివ్వండి మొక్కజొన్నలు కానివ్వండి ఇతరత్ర పంటలన్నీ వారికి జరిగిన నష్టంలో ఆ కష్టపడి పండించిన నష్టంలో మీరు ఇచ్చే రైతు బంధువు ఎంత చిత్తశుద్ధితో రైతు పండించిన పంటని ఎంఎస్పి రేటుకి మీరు కొని ఉండి ఉంటే మీరిచ్చే అరాకొర మీ రైతు బంధువు కోసం ఆ రైతు ఎదురు చూసే ఉండేవాడు కాదు ఆ రైతుతో పాటు కౌలు రైతు కూడా చూసి ఉండేవాడు కాదు రైతు బంధువు ఇస్తున్నా ఇది రోల్ మోడల్ ఇది దేశంలో పెడతా అరే మీరు తొమ్మిది బడ్జెట్లు ఇప్పటి వరకు ప్రవేశపెట్టారు రెండు పర్యాయాల్లో రుణమాఫీ ప్ర చేస్తాము లక్ష రూపాయల వరకు అని చెప్పారు రైతులకి ఎంత అండి మీరు చేసింది ఇప్పటి వరకు చేసింది ఎంత కనీసం టెన్ పర్సెంట్ రైతులకు మీరు ఇస్తున్న రుణమాఫీ చేశారా ప్రతి సంవత్సరం బడ్జెట్లో నేను రెండు లక్ రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల బడ్జెట్ ప్రవేశపెట్టాను మూడు కోట్ల పదహారు వేల లక్షల కోట్లు పదహారు వేల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టానను ఆర్భాటంగా బడ్జెట్ను ప్రవేశపెట్టి దాంట్లో ఏదైతే రుణమాఫీ ప్రతి దాంట్లో పదిహేను వేల కోట్లు ఇరవై వేల కోట్లు లేకపోతే ఎనిమిది వేల కోట్లు మీరు రుణమాఫీలో చూపిస్తారు ఒక్క రూపాయి దాంట్లో డ్రా చేసి ఆ రైతన్నకి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చారండి కానీ మీరు ఇందాక అన్నారు అకాల వర్షాలకు నష్టపోయిన రాత్రి నలభై ఎనిమిది గంటల్లోనే రైతులు ఆదుకోవడానికి మీ జిల్లాకే వచ్చారు అక్కడ పదివేలు అనౌన్స్ చేశారు కౌలు రైతులు కూడా ఇస్తా ఉన్నారు సుమారుగా యాభై ఆరు రోజులు యాభై ఏడు రోజులు అయింది గౌరవ చంద్రశేఖరరావు గారు ఖమ్మం జిల్లా మిగతా జిల్లాలు పర్యటించి అది కూడా నామమాత్రంగా పదివేల రూపాయలు ఇస్తానన్నారు నిజంగా మేము డెబ్బై వేలు డిమాండ్ చేసాం కనీసం ముప్పై వేలు ఇవ్వండి అని అడిగాం దాని మీద పెద్ద మేము ర్యాలీ కూడా ర్యాలీ కూడా చేసి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఖమ్మం జిల్లాలో ఉధృతంగా కానీ అది చెప్పి తక్షణమే నేను హైదరాబాదులో నా ఎలీప్యాడ్లో నా ఫ్లై నా హెలికాప్టర్ ల్యాండ్ అవ్వటంతోనే మీ అకౌంట్లో జమ అవుతాయి అన్నారు ఈ ముఖ్యమంత్రి గారు మాటలు ఎట్లుంటాయి అంటే పొద్దున్నే ఒక మాట ఉంటుంది మధ్యాహ్నం ఒక మాట ఉంటుంది రాత్రి ఒక మాట ఉంటుంది ఏ మాటకి ఏ మాట పొంతనుండదు అంటే కౌలు రైతులు కూడా ఇస్తా ఉన్నారు గైడ్లైన్స్ కానీ ఇలాంటి కౌలు రైతులు గుర్తించారు కౌలు రైతులని రైతుల్లాగా వీరు ఏనాడైనా గుర్తించారా చాలా దురదృష్టమండి కౌలు రైతుని ఈ రాష్ట్రంలో వీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ రోజైనా కౌలు రైతుని కౌలు రైతుగా గుర్తించారా లేదు మాటలు చెప్పటం తప్ప ఆ రైతుని రైతుగా గుర్తించకపోవడం దురదృష్టకరం రైట్ మీరు కేసీఆర్ని ప్రభుత్వాన్ని కేసీఆర్ని రాజకీయంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఆల్రెడీ మీరు మిమ్మల్ని బయటకు వచ్చేసారు వాళ్ళు సస్పెండ్ చేశారు కానీ మిమ్మల్ని కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్నట్టుంది ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మీద ఫిర్యాదు చేస్తాం విచారణ జరిపిస్తాం అని పాత అబ్బాయి తవ్వే ప్రయత్నంలో మొదలుపెట్టినట్టు నేను వేదిక మీద నుంచి వారికి అదే చెప్పాను ఇది ఆ సోకాల్డ్ ప్రజాప్రతినిధులు కానీ ప్రజాప్రతినిధులు ఏం చెప్పానంటే అయ్యా ప్రభుత్వం మీది మీ దగ్గర అధికార యంత్రాంగం మీది చట్టం మీ చేతిలో ఉంది చట్టాన్ని మీరు ఎటు కావాలంటే అటు మోల్డ్ చేసుకుంటారు మీరు ఏమి చేసినా నేను చేయమన్నా ఆగరు చేయొద్దన్నా ఆగరు మీరు చర్య తీసుకోవద్దన్నా ఆగరు చర్య తీసుకోమన్నా ఆగరు మీరు ఏ చర్య తీసుకున్నా ఏమి తీసుకోవాలనుకున్నా న్యాయస్థానం అన్నది ఇంకా ఈ ప్రజాస్వామ్యంలో ఒకటి బ్రతికుంది నాకు న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకము విశ్వాసం ఉంది మీరేదన్నా ఇబ్బందులు పెట్టాలి అని అనుకుంటే మీరు పెట్టే ఇబ్బందులని న్యాయస్థానానికి తప్పకుండా గతంలో ఆశ్రయించాను భవిష్యత్తులో కూడా ఆశ్రయిస్తాను అంటే ఇట్లా ఒక రాజకీయంగా కేసీఆర్కి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకొని జనంలోకి వెళ్ళి తప్పుడే ఉంటాయని ఎవరు ఊహించారా అట్లా ఎందుకంటే అంత ముందు ప్రాక్టీస్ తప్పకుండా ఊహించి ఇట్లాంటివి ఉంటే వీటన్నిటికీ మానసికంగా సిద్ధమయ్యి అంటే డూఆర్ డై అన్న టైప్లో వారు నేను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చంద్రశేఖరరావు గారి మనస్తత్వం ప్రత్యక్షంగా చూడకపోయినా పరోక్షంగా చూడకపోయినా వారి ఆవభావాలు వారు ఏం చేయాలనుకుంటారో అవగాహన లేనంత మనుషులు ఈ తెలంగాణ రాష్ట్రంలో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ వాళ్ళకు ఉంటుంది ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు కొన్ని డైరెక్ట్ చెప్తారు కొన్ని ఓటు రూపంలో చెప్తారు కొన్ని సందర్భం కోసం ఎదురు చూస్తుంటారు ఇప్పుడు మన సబ్జెక్ట్ వచ్చేసి వెయిట్ ఫర్ ది టైం అంత ఐట్ ఫర్ ది టైం రైట్ అంటే మీరు సరే బయటకు వచ్చి ఆత్మీయ సమ్మేళనాల పేరుతో నియోజకవర్గాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాల్లో సమ్మేళనాలు పెట్టారు కొన్ని చోట్లయితే అభ్యర్థులు కూడా ప్రకటించేశారు అంత కాన్ఫిడెంట్గా వెళ్తున్నారు రేపు పొద్దున వాళ్ళందరినీ మరి అకామిడేట్ చేసుకోవడానికి కావాల్సిన ఉందా అట్లా అన్నిటికీ ప్రిపేర్ అయ్యి మీరు రంగం సిద్ధం చేస్తారు మనతో పాటు తిరిగే వాళ్ళని ఎవరైతే నమ్మి ప్రజలు దీవిస్తారో ప్రజలు ఆశీర్వదిస్తారో ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారో అటువంటి వాళ్ళనే మనం మేము ఐడెంటిఫై చేయటం జరిగింది తప్పకుండా ఎక్కడున్నా కూడా వాళ్ళు కాంటెస్ట్ రేపు చేస్తారు అంటే ఇప్పుడు ఎందుకంటే మీరు పదికి పది స్థానాలు అడుగుతున్నాడు అని బయట ప్రచారం నేను నేను అది నేను క్లెయిమ్ చేయట్లేదు కానీ అట్లా అభ్యర్థులు కొంచెం చోట్ల ప్రకటించారని ఇట్లయితే అంటే ఏ రకంగా అంటే బార్గెనింగ్కి ఆటంకం కలిగించే నిర్ణయాలు తీసుకున్నారనేది ఒక అంశం అది ఒక రెండోది లేదు అసలు ఏ ఉద్దేశంతో ఇట్లా ప్రకటిస్తున్నా అంటే సొంత పార్టీ పెట్టుకున్నారు కాబట్టి అందుకనే ఈజీగా ఆయన అన్ని నియోజకవర్గాలు ప్రకటిస్తున్నాడు అనే చర్చ కూడా ఒకటి ఉంది సో నేను ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీని సీట్ల సర్దుబాటు సీట్లు ఎన్ననో సీట్లు ఎవరు గీయాలనో అనే డిబేట్ అనేది ఏ వ్యక్తితో ఏ రాజకీయ పార్టీతో ఈ పొద్దు ఈ నిమిషం వరకు రాలేదు అలా ఎవరైనా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కనుక మాట్లాడుంటే నేను మాట్లాడాను అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో వారిని మీరు అడగండి అసలు సీట్ల సబ్జెక్ట్ వచ్చిందా సీట్ల సబ్జెక్ట్ అసలు ప్రయాణం దాకా వచ్చిందా మా పార్టీలోకి వస్తే మేము అన్ని మా పార్టీలోకి వస్తే ఇన్ని ఇస్తాం మా పార్టీలోకి వస్తే అన్ని అయ్యా మీ పార్టీలోకి రావాలనో వద్దో ఇంకా మేము నిర్ణయమే తీసుకోలేదు అసలు మీ పార్టీలలోకి వస్తానో లేదో మా టీం వస్తాదో లేదో ఇక నిర్ణయమే కాలేదు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుక్కున్నట్టు వ్యక్తి ఎవరన్నది కాదు వ్యక్తి ఎవరన్నది కాదు ప్రజలతో సంబంధం ఉండి ప్రజల దీవెనలున్న వ్యక్తిని ఏ పార్టీలోనైనా ఆశీర్వదిస్తారు దీవిస్తారు రైట్ అంటే మీరు అన్నట్టుగా మీరు కూడా మీ బలాన్ని పెంచుకునే కా వైపుగా ప్రయాణమా కేవలం ఖమ్మం జిల్లాకు పరిమితం కాకుండా అటు చూపాలిని కలుపుకున్నారు నల్గొండ జిల్లా నాయకులతో పిలుచుకొని మాట్లాడుతున్నారు యు యువజన సమ్మేళనం అన్నారు ఆ రకమైనటువంటి మీ బా మీకు కూడా కొంత రాజకీయాల బార్గెనింగ్ కెపాసిటీనా అలాంటి బలాన్ని పెంచుకోవటమా ఆ రకమైన స్ట్రాటజీ వర్కౌట్ చేస్తున్నారా ఇక్కడ ప్రధానంగా ఒక్కటే ఎవరైతే ఈ గలవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని గౌరవప్రదంగా మూడోసారి ఇంటికి సాగనంపాలి అనుకుంటున్న శక్తులన్నీ కూడా ఎవరెవరు ఏకం అవ్వాలనుకుంటున్నారో వారందరము ఒక ప్లాట్ఫార్మ్ మీదకు వచ్చే కార్యక్రమం చేపట్టాం దీంట్లో ఈ జిల్లా ఆ జిల్లా ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఈ కులం ఆ కులమేనో ఈ పార్టీ ఆ పార్టీ అనో ఏమీ లేదు అందరి ఏజెండా ఒకటే ఈ రాష్ట్రంలో మళ్ళీ మూడోసారి మాయ మాటలకు మోసపోవద్దు ప్రజలు అనేది దృఢమైన సంకల్పంతో మేమందరం ఉన్నాం దానికి ప్రజల మద్దతు అండ ఉంది సో అటువంటి అప్పుడు ఇక్కడ అక్కడ ఏడా ఆడా అనేది ఒక రెడ్డిదే కాదు జూపల్లి కృష్ణారావు గారిదే కాదు ఇటువంటి శ్రీనివాసరెడ్లు ఇటువంటి జూపల్లి కృష్ణారావు గారు చాలామంది అంటే మోర్ దెన్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఈనాడు ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఎవరన్నా టచ్లో ఉన్నారా అనుమానం ఏమో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదు మీరు చూస్తారు కదా మీరు మీరు ఆశ్చర్యపోయే రోజులు మీడియా మిత్రులు ఆశ్చర్యపడే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి సిట్టింగ్ మంత్రులు కూడా ఉంటారు దాంట్లో సిట్టింగ్ మంత్రులు కూడా ఉంటారు సిట్టింగ్ ఎంపీలు ఉంటారు మీరు మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తే అంటే కేసీఆర్ వ్యతిరేక శక్తులు అందరూ ఒక ప్లాట్ఫారం మీదకి రావటానికి లేదు కేసీఆర్ చేతిలో మోసపోయిన వాళ్ళు కావచ్చు లేదంటే ఇంకా ఎవరెవరైతే అసంతృప్తి ఉన్నారో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలి అని అంటే ఇప్పుడు వివిధ పార్టీలో కొంతమంది ఉన్నారు మీలాగా ఇండిపెండెంట్గా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఒక వేదిక మీదకి రావాలి అంటే ఒక పార్టీ పెట్టుకోవాలి దానికి స్పాన్ ఆఫ్ టైము ఎంత ఫైవ్ మంత్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే టైంకి ఆ రకమైనటువంటి టైం సరిపోతున్నా మీరు మీరందరినీ ఆల్రెడీ అన్ జాబే అన్ జాబ్లోనే ఉన్నాం అందరం ఏది రెండు జాతీయ పార్టీలా లేకుంటే ఒక థర్డ్ ఫ్రంట్ ఇతరత్ర ఇతరత్ర అనేది ఆల్రెడీ దాని మీద మేధావి వర్గం వర్కౌట్ చేస్తుంది అదే అంటే రాజకీయాల్లో జనరల్గా చెప్తాను షా ఇక ఎక్కువ టైం కూడా ఉండదు మీరు అనేదానికి డెఫినెట్గా షార్ట్ టైంలోనే మోస్ట్లీ బిఫోర్ వన్ మంత్ లోపలనే ఇట్ కమ్స్ టు వన్ కల్ పొంగులేడు శ్రీనివాసరెడ్డి అదిగో ఇదిగో ఆయన మౌనం ఇవ్వట్లేదు నాన్నప్పులు అవుతుంది ఇంకా అదిగో అంటున్నాడు జూన్ రెండు అన్నాడు జూన్ రెండు నుంచి జూన్ పోయింది ఇంకా కొద్దిగా టైం ఉందంటే మీరు చెప్తున్నటువంటి మీరు ఎత్తుకున్న టాస్క్ చాలా పెద్దది ఒక బలమైన నాయకుడు అన్ని రకాలుగా బలమైన అధికార పార్టీ బలమైన నాయకుడు ఇన్ని రకాల ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు టైం తక్కువ ఉంది మీరు అనుకున్న శక్తులు విడిపోయి ఉన్నారు వేరు వేరు పార్టీల్లో విడిపోయి ఉన్నారు వీళ్ళందరూ రావాలి వీళ్ళందరూ వేరే పార్టీలో ఉన్నవాళ్ళు అంటే అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు అనేది కూడా మనం అనుకోవద్దు వారి వారికి ఉండే ఆబ్లిగేషన్స్ ఇతరత్ర అక్కడ అందరు రావాల్సి వస్తారని కూడా నేను అనుకోవటం వారికి కూడా ఆశయం ఒక్కటే కానీ రాలేకపోవచ్చు కానీ వారు రాలేకపోయినా వారు అదే పార్టీలో ఉన్న సఫిషంట్గా టీం అయితే ఉంది ఎక్కడున్నా లక్ష్యం ఒకటే ఉంటుంది అందరికీ ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తారు జరుగుతుంది ఇందాక మీరు మధ్యలో ఒకటి వచ్చింది ఇందాక మీరు మహారాష్ట్ర గురించి ప్రస్తావించారు బిఆర్ఎస్ పెట్టిన తర్వాత ఫోకసింగ్ మహారాష్ట్ర మీద ప్రధానంగా అంటే జాతీయ పార్టీ మరి నిజానికి అన్ని రాష్ట్రాల్లో ఉండాలి అన్ని రాష్ట్రాల్లో కూడా చేయాలి ఆ ఫోకసింగ్ మహారాష్ట్ర మీద ఎక్కువ ఎందుకు ఉంది అనే దగ్గర మీకు ఏమన్నా స్ట్రాటజీ రెండు అంశాలు మహారాష్ట్ర వీరు పికప్ చేసుకోవడానికి ఒకటి ఒకటి పెయిడ్ ఆరిస్ పెయిడ్ ఆర్టిస్టులు బాగా దొరుకుతారు అక్కడ సో రాజకీయ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఈ రాజకీయ నిరుద్యోగులకు ఏదో ఒక ఎలగట్టి వారికి ఒక గులాంబర్ చెప్పేసి పార్టీని ఒక ఏదో ఒకటో రెండో మీటింగ్లు పెట్టి ధూమ్ ధామ్ మనది నేషనల్ పార్టీ అనే కార్యక్రమం నెంబర్ వన్ ఇక రెండో దురుద్దేశం ఏంటంటే తెలంగాణలో పోగు చేసింది సరిపోలేదు ఇంకా ఈ దేశంలో ధనిక రాష్ట్రం ఏదుందా అని దుర్బిని వేసి చూశారు సో కొద్దో గొప్ప డబ్బులున్న రాష్ట్రం మహారాష్ట్రం ఈ మహారాష్ట్ర మీద చూపాడారు సో ఇక్కడ ఏదైనా మొత్తం కాలు మోపకపోయినా చివరి ఏళ్ళు మోపినా కూడా చివరి ఏళ్ళ మందమైనా కూడా వేల కోట్లల్లో వస్తుంది కదా మనకి అనే కార్యక్రమాన్ని రెండో ఉద్దేశం అది నిజంగా మీది జాతీయ పార్టీ అయితే నిజంగా మీ జాతీయ పార్టీ ప్రజలు హర్షిస్తారు అనుకుంటే నిన్న మొన్నటిదాకా మనతో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి ఇచ్చిపుచ్చుకునే బంధాలు కానీ భాష కానీ వేషాధారణ కానీ తినే తిండి దగ్గర నుంచి సిమిలర్గా ఉంటాయి అంటే మీకు తెలుసు మీకు ఎంత యాక్సెప్టెన్సీ ఆంధ్రప్రదేశ్లో వస్తుందో పక్కనున్న పక్కకు పోలే ఎందుకంటే ఆడికి పోతే వాళ్ళ యాక్సెప్టెన్సీ దొరకదు రెండవది అది అప్పుల్లో ఉంది అంతో ఎంతో ఆ రాష్ట్రం ఆడే ఉంటుంది అండి అదేంటున్నారు ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా కేంద్రం అమ్మేస్తా అంటే మేమే తీసుకుంటాం సింగరేణే తీసుకుంటుందని కూడా అవును అంటే ఇక ఎంత మన హైప్ చేయటంలో ఎంత ఐదు వేల కోట్ల పదివేల కోట్ల ఏ ఎంతలో పని హరి చెట్టు చోర రాములవరికి కూడా అబద్ధం ఆడి పెద్దాయన పెద్ద అయినా రాములు వారికి వంద కోట్లు ఇస్తారని చెప్పి ఇప్పుడు ఎనిమిది సర సంవత్సరాలు అయింది ఏది ఆ సిటీ డెవలప్మెంట్ కోసం మళ్ళీ ఫ్లడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఫ్లడ్ వచ్చే టైం ఇంకొక నెల పోతే ఫ్లడ్ వస్తుంది పోయినసారి ఫ్లడ్ వచ్చినప్పుడు వచ్చి ఎంత వెయ్యి కోట్లు ఎంతలో పని పంపించండి ఎస్టిమేట్లు అన్నాడు సంవత్సరం అయిపోయి పదకొండో నెలలో పది నెలలు అయిపోయింది ఇట్లా మాటలు చెప్పుడు మటుకు వేల కోట్లు లక్షల కోట్లు మాకు పెద్ద లెక్క కాదు మాటలతో ఇచ్చేది మట్టికి కానీ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారటం ద్వారా మీరు కేసీఆర్తో ఏడు సంవత్సరాలు ట్రావెల్ చేసిన మీకు ఏమి స్ట్రాటజ్ అయి ఉంటుంది అని మీరు ఒక పొలిటీషియన్గా ఏం వేశారు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఇక్కడ రెండు అంశాలండి ఫస్ట్ది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వీరికి ఉన్న ఒక ఇంగుగొడ్డ వాసన తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ టీ మీన్స్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈ తెలంగాణ అంశాన్ని అయితే వీళ్ళు కోల్పోయారు ప్రజలు దాన్ని స్పష్టంగా గమనించారు ఇక బీఆర్ఎస్ పెట్టడానికి ఏంటంటే అది నేషనల్ పార్టీ ఈ నేషనల్ పార్టీ వలన దేశం మొత్తం మనం ఏదో ఇరగదీస్తాము ఇప్పుడు ఒకసారి నాకు దీంట్లో ఈ సందర్భంలో మీకు ఒకసారి ఒకటి చెప్పాలి చాలామంది వివిధ రాజకీయ పార్టీల నుంచి రాజకీయ నిరుద్యోగులంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు అట్లా హోల్డ్ అయ్యి ఎదురు చూస్తున్నారు వాళ్ళందరినీ బయటికి పోనీయకుండా ఉంచాలి అని అంటే మనది భారతీయ బీఆర్ఎస్ పార్టీ నిన్ను కర్ణాటక ఇన్ఛార్జి చేసినా నిన్ను మధ్యప్రదేశ్కి ఇన్ఛార్జ్ చేసిన నిన్ను ఉత్తరప్రదేశ్కి ఇన్ఛార్జి చేసినా నిన్ను ఇప్పుడు ఇక్కడ టికెట్లు సరిపోతే అటు మహారాష్ట్రలో కొంతమంది ఇక్కడ ఎమ్మెల్యేలు ఎక్స్పెక్ట్ వాళ్ళని అటు గవర్నర్ గవర్నర్లు మనకి సేమ్ ఆ గవర్నర్ చెప్పబోతున్నా ఇదే రెండు వేల పద్ద పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చారు గౌరవ చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు ఖమ్మంలో పబ్లిక్ మీటింగ్లో ఆ మీటింగ్లో వారి నోటుతో స్వయంగా అనమాట మీరు ఒకసారి కూడా నేను నా తీర్చూసిన ఏమన్నారంటే ఇక్కడ మన పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా అభద్రతకు గురి కావాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో మనం కీ రోల్ కీ రోల్ పోషించబోతున్నాం దాంట్లో అనేక మందికి గవర్నర్ పోస్టులు అనేక మందికి వివిధ దేశాల రాయబారులుగా కూడా మనం పంపించే అవకాశం మనకుంది అన్నారు అంటే మరి అందులో నేను కూడా దాంట్లోనే ఉన్నాం అప్పుడు అది కూడా దుబాయ్ కో రాయిబారీగా అంటే దట్ ఈజ్ అంత నమ్మించగలుగుతున్నా అండి చంద్రశేఖరరావు గారు నమ్మించడంలో అబ్బా ఎవరు చనిపోరు అంటే మీ మీద వైఎస్ చర్మిలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నట్టుంది ఆమె ఏదో పోరాడుతుంది మీలాగానే ఆమె కూడా కేసీఆర్కి వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తుంది మీ మీద ఆశలు పెట్టుకుంది మీరు కూడా ఏదో చర్చలు జరిపారని వార్తలు ఇవన్నీ చాలా చాలా వచ్చినాయి అవన్నీ తప్పండి నేను చర్చలు ఎప్పుడూ జరపలేదు ఒక బ్రదర్ సిస్టర్కు ఉన్న సంబంధం గతంలో ఉన్నమాట వాస్తవం బట్ తను ఒక రాజకీయ పార్టీని స్థాపించుకున్న తర్వాత తర్వాత కూడా నేను తనని కలిసింది ఎప్పుడూ లేదు దట్స్ నాట్ కరెక్ట్ విజయమ్మ కూడా మాట్లాడిందని అన్నీ కూడా తప్పండి ఏదైనా నా కూతురు వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి నేను నా వైఫ్ కార్డ్ ఇవ్వడానికి వెళ్ళామే తప్ప వాళ్ళ ఫంక్షన్కి వచ్చారే తప్ప నేను ఎప్పుడూ కూడా తర్వాత వారిని కలిసింది లేదు పొలిటికల్ డిస్కషన్ చేసింది లేదు అంతే అంతే మీరు దాకా దాకా మాట్లాడారు ఇంత టాస్క్ ఇదంతా ఉంది ఇక ఏదో సినిమా డైలాగ్ స సమయం లేదు మిత్రమా సమరమా అలాగా మీరు ఎప్పుడు మరి ఇక మౌనం వీడతారా ఇంకా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో రోజుకో కథనం ఇట్లా ఇప్పుడు మీలాగానే చాలా మంది మిత్రులు ఇప్పుడు ఒకసారి పది సార్లు కాంగ్రెస్ కండవ కప్పారు ఇరవై సార్లు బీజేపీ సార్లు బీజేపీ కండవ కప్పారు ఒక నాలుగైదు సార్లు షర్మలమ్మ కండవ కప్పారు మిగిలిన దా కమ్యూనిస్ట్ ఖండోలా కై కూడా కప్పే కార్యక్రమం ఉంటే అయిపోయిన తర్వాత ఒకేసారి అసలు కండో కప్పించుకుందాం అది కాదు కమ్యూనిస్టులు అంటే మీరే గుర్తు చేశారు వాళ్ళకి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్కి కేసీఆర్కి రెండు వామపక్షాలు చాలా బలం వాళ్ళు మేము ఉన్నామని ఒకళ్ళు కుడి భుజం ఒకళ్ళు భుజం కాశీ వాళ్ళు అక్కడ ఖమ్మం జిల్లాలో ఉంటే మీరు ఎట్లా వాళ్ళని కేసీఆర్ని ఎదుర్కొంటారు మరి మీరే గుర్తు చేశారు నేను అనేది వారు వా వారితో పో ఎట్లా బలం చూపిస్తారా రేపు వెళ్ళి ఎట్లా బలం చూపిస్తారా అసలు ఆ కేసీఆర్ గారు వారికి ఇచ్చిన అట్లా కేసీఆర్ గారు వారికి ఇచ్చిన మాటలు ఏ అయితే ఉన్నాయో అవి నెరవేర్స్తే కదా వారు అక్కడ ఉండేది చూద్దాం ఇంకా కాలం ముందు ఉంది రైట్ అంటే పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఇంకా నిర్ణయం తీసుకోవడానికి సూటిగా ఇంకా డెడ్లైను ఎంతకాలం పడుతుంది అంటే ఏం చెప్తారు ఆల్మోస్ట్ చివరికి వచ్చిందండి మ్యాక్సిమం నేను అనుకునేది జూలై ఫిఫ్టీన్త్ అటు ఇటుగా రెండు నుంచి పదిహేను పోయింది అసలు అని మేము అనలేదు లేదా అనలేదు అనలేదు ఎప్పుడు పొంగలేడు పొంగులేడు శ్రీనివాసరెడ్డి మీద ఈగల్ని వెయిటింగ్ వెట్టు అని ఒకటైతే రెండోది ఒక అది విశ్లేషకులు మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానల్లో కొంతమంది రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తర్వాత ఇతర ప్రజలు కూడా కొంతమంది అంటున్నారు అంటే పొంగులేడు శ్రీనివాసరెడ్డి పెట్టుకున్న మొదటి టాస్కు పది స్థానాలు ఒక్కళ్ళు కూడా టచ్ చేయొద్దని తర్వాత గవర్నమెంట్ని దించాలని ఈ కాంటెస్ట్లో చాలామంది పొంగులేడు శ్రీనివాసరెడ్డికి ఎక్కువ మంది సూచన చేస్తున్నారు ఒత్తిడి కూడా ఉంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చేరమ్మని అని ఒత్తిడి కూడా ఉంది కింద నుంచే ఉందా జనం నుంచి ఉందా మీ క్యాటర్ నుంచి ఉందా జనరల్గా ఉందా ఐ డోంట్ నో కానీ మీకు ఆ ఒత్తిడి ఉంది అనేటువంటిది నిజమేనా కొంత నిజముంది లేదు అని చెప్పలేను కానీ సరే అందరూ చెప్పారా కొద్దిమంది చెప్పారా అనే నిమిషం ముగ్గు ఒక పర్సెంటా టూ పర్సెంటా త్రీ పర్సెంట్ ఒత్తిడి ఉన్నమాట వాస్తవం మనము ఒక నిమిషం ఒత్తిడు ఒకరోజు ఒత్తిడు అఫ్కోర్స్ వీల్డ్ అయితే ఏదైతే మా అందరూ ఆశయమో ఉందో కలవకుంట్ల గారిని ఇంటికి పంపించాలనే ఆలోచన ఫుల్ఫిల్ చేయడానికి తొందరపడి తొందర నిర్ణయాలు తీసుకుంటే నష్టం జరుగుతుంది నేను దాన్ని కాదంటా మీరు మీ టాస్క్కి ఫిజికల్గా గ్రౌండ్ రియాలిటీకి సింక్ కావాలి సింక్ డెఫినెట్గా అవుతుంది అది సింక్ కావాలనే వైపు కాదు వ్యతిరేకంగా ఇప్పుడు మీరు అన్నట్టు దాంట్లో ప్రజలందరూ కూడా దించాలనేటువంటి వాళ్ళందరూ కూడా పొంగులేటి రావణ అంటే వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఆరాటపడుతున్నారా పొంగులేటి టాస్క్ మంచిదే కానీ ఆయన తప్పుడు నిర్ణయం తీసుకుంటాడా అనే ఆందోళన కూడా ఉందా అనేటి ఎందుకంటే అంత ఇప్పుడు ఒక మనిషి పార్టీ మాట మీద ఇంత చర్చని జరగగా నేను ఒక జర్నలిస్ట్గా నేను చూడలేదు నాకున్నంత వరకు ఒక జిల్లాలో ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో పోయినా అఫ్ అట్లా చాలామంది మారారు మంత్రులు మారారు కేంద్ర మంత్రులు మారారు చాలామంది చాలామంది మారారు కానీ ఒక ఒక పొంగురెడ్డి శ్రీనివాసు గురించి సరే వాళ్ళ సోషల్ మీడియా ఎక్కువగా పెరగటం కూడా కారణం కావచ్చు కానీ ఒక మూడు నెలల నుంచి ఆయన ఎటుపోతాడు అనేది మీరే చెప్పారు నాకు కొన్నాళ్ళు బీజేపీ కండవు కప్పుతున్నారు కొన్నాళ్ళు కాంగ్రెస్ కండవు కప్పుతున్నారు కొన్నాళ్ళు షర్మిలకి అండవు కప్పారు ఇట్లా కప్పుతూనే ఉంటారు ఎందుకు కప్పుతున్నారు అనుకున్నారు పోనీ అంటే మీ మీ అంచనా ఏంటి అంటే ఒకటే అంటే మీడియా లేదు మీ మీద అంటే మీడియా మిత్రులకి నా మీద ప్రేమ ఎక్కువ అత్యుత్సవం అన్నదానికంటే కూడా నా మీద ఉన్న ప్రేమ ఎక్కువ కాదు అదే సందర్భంలో అంటే ఈ మీ నిర్ణయం కూడా ఎటు ఉంటుంది అనేటువంటిది రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైంది అనేటువంటిది ఏ నేను జనవరి ఒకటో తారీఖు నాడో ఏ జనవరి పదిహేనో తారీఖు నాడో ఒక నిర్ణయం తీసుకొని ఉంటే అసలు ఈ చర్చే ఉండేది కాదు కదా నిర్ణయం తీసుకున్న తర్వాత అయ్యో అయ్యో నేను తప్పు తీసుకున్న నిర్ణయం మళ్ళీ నేను బ్యాగ్ తీసుకోవాలి అని అంటే ఈ లక్షలాది మంది అభిమానులకి గుండెలకి రేపు సమాధానం చెప్పాల్సి ఉంటుంది మనం సో నిర్ణయం తీసుకునేది ఒక రోజు లేట్ అయినా ఒక నెల లేట్ అయినా పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకోవాలి రేపు ఈ లక్షలాది గుండెల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి ఈ చూసుకునేటప్పుడు బాధ్యత తీసుకునే వ్యక్తిగా బాధ్యతాయుతంగా ఉండే మేము నిర్ణయం కరెక్ట్గా తీసుకోకపోతే ఏదో ఒక మీడియా ఛానల్లో ఇదేసిందనో ఒక మీడియా ఛానల్లో అదేసిందనో వాళ్ళు వేశారు కాబట్టి దాని బదులు ఇది తీసుకుందామనో మనం మనం దాని ట్రాప్లో పడిపోతే నష్టం జరుగుతుంది అనేది ఒకటే ఆలోచన తప్ప ఇంకోటి ఏదో నిర్ణయం తీసుకోవద్దు ఏదో లేట్ చేయడం తీసుకోవాలి ఏదో లేట్ లేట్ చేయటం వల్ల మనకి ఏదో అడ్వాంటేజ్ ఉన్నదన్న దానికంటే ఆ విశ్లేషించే దాంట్లో ఆ ప్రజల నాడిని పూర్తిగా మనం ఏ ప్లాట్ఫారం మీద ఉందో ఐడెంటిఫై చేసే దాంట్లో రైట్గా చేయలేకపోతే చాలా తర్వాత ఆ నష్టాన్ని వెలగట్టలేం వెలగట్టలేం అప్పుడు చేతులు గాలిన తర్వాత ఆకులు పడుతున్నారని నేను పెద్దవాళ్ళు ఏదైతే చెప్తారో ఆ సాయంత్రం రైట్ తాజాగా ఒక గంట క్రితం మన ఇంటర్వ్యూకి ఒక గంట క్రితం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాకేం ఇగోస్ లేవు మీ మిమ్మల్నే కాదు మీలాంటి వాళ్ళని అవసరమైతే రాజగోపాల్ రెడ్డి ఆ ఈటల రాజేంద్ర మీరు అన్నట్టుగా నేను పది మెట్లైనా దిగుతా నాయకత్వం ఏమైనా ఇబ్బంది ఉంటే జాతీయ నాయకత్వంతో అయినా మాట్లాడుకుని నాకేం ఇగోస్ లేవు మీరు చెప్పినట్టు ఆయన కేసీఆర్ టార్గెట్గా మనం కలవాలి మీరు రండి అని ఒక అప్పీలు తాజాగా ఒక గంట క్రితం మీడియా సమావేశంలో కూడా పది మెట్లు దిగడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అని ఒక అప్పీల్ కూడా చేశాడు ఆ రకమైనటువంటి గత రెండు రోజులుగా కొంత చర్చలు రాజగోపాల్ రెడ్డి మీద జరుగుతోంది సరే ఎవరెవరు మీరు అన్నట్టు కొంతమంది ఆయా పార్టీలో ఎంత మారుతారని నేను కూడా అన్న కానీ ఆ రకమైన వాతావరణం అయితే ఒకటి క్రియేట్ అవుతున్నట్టుగా కనపడతారు తప్పకుండా ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు డెఫినెట్గా వారు కూడా వారి పార్టీని స్ట్రెంగ్తన్ చేయడం కోసం భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి ఆశయం కానీ బండి సంజయ్ గారి ఆలోచన కానీ మా అందర ఆలోచన కానీ ఒక్కటే ఒక్కటే ఆలోచన ఏదైతే ఈ నిరంకుశ పాలన ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉందో ఈ నిరంకుశ పాలనకి చర్మగీతం పాడాలన్నది మా అందరికీ ఉంది దాంట్లో రేవంత్ రెడ్డి గారు వివిధ పార్టీల్లో ఉన్న వాళ్ళని కానివ్వండి మా లాంటి ఒక రాజకీయ జంక్షన్లో ఉన్న వాళ్ళని కానివ్వండి ఆహ్వానించడంలో తప్పు లేదు వారు పెద్ద వెంకటరెడ్డి గారు కూడా కోటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నిన్న ఇక్కడ మీడియాలో అన్నారు మేము మేము ఉన్నాము మేము మా మధ్య విభేదాలు లేవు అందరం కలిసే పనిచేస్తాము మేమందరం కలిసే ఉంటాము మేము కేసీఆర్ని గద్దె దించడమే మా లక్ష్యం అని ఆయన కూడా నేను మీడియాతో మీ పర్టికులర్ మీ పేరు కూడా మెన్షన్ చేశాడు తప్పకుండా నేను అనేది ఏంటంటే ఇందాక అన్నాను కదా రెండు జాతీయ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు కేంద్రంలో ఉండే నాయకులు మమ్మల్ని నన్ను నన్ను నా టీంను ఆహ్వానిస్తున్నమాట వాస్తవం సో దాంట్లో భాగంగా పెద్దలో రేవంత్ రెడ్డి గారు కూడా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు ఇక్కడే ఒక క్వశ్చన్ అంటే పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఏమైనా ఎక్కడైనా తన వ్యాపారాలు వాటిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఇప్పుడు జరుగుతున్నటువంటి జాతీయ రాజకీయాలు ఈఐటీలు ఈడీలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా ఒక కొంత సంశయంలో ఉన్నారా అట్లా ఏమన్నా ఆ కన్ఫ్యూజ్ ఏమన్నా ఆయన ఎంటాడుతుందా అనే చర్చ మీకు ఎవరిని అడిగారో కానీ నేను బహిరంగ అడుగుతున్న ఎంట్రీ ద్వారా నేను అనేది ఏదైతే నేను రెండు వేల ఇరవై మూడు జనవరి ఫస్ట్ నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖరరావు గారు వారి కుటుంబం మీద ఏదైతే గొంతు పెంచి నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక తాపత్రయంతో మాట్లాడుకుంటూ వస్తున్న పరంపరలో నేనేమి అపోజిషన్ పార్టీ మీద మాట్లాడలే వారి ఆలోచనలు ఎలా ఉంటాయి వారి హావభావాలు ఎలా ఉంటాయి వారు ఏం చేస్తారు అనేది తెలియనంత అమాయకుడిని అయి మాట్లాడలే మాట్లాడాను అంటే దాంట్లో నిజాలున్నాయి నిజాలను నిర్భయంగా వారు ఏమి నిర్ణయం నా మీద తీసుకున్నా దాన్ని నేను వారి గురించి అంటే అట్లా రాష్ట్ర ప్రభుత్వం భయపడిన వాళ్ళని భయపడని నేను ఇంకెవరికి ఎందుకు భయపడాలి నిండా మునిగినోడికి నోడుకు ఏంటండి అంటే ఒక బా ఒక ప్రభుత్వాన్ని ఒక బలమైనటువంటి ఒక నాయకుడిని ఎదుర్కోవాలంటే మనం ఇంకొక బలమైన నాయకుడు అలాంటి ఇంకొక ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ప్రభుత్వాన్ని ఆశించాలి ఆశ్రయించాలి వాళ్ళ వాళ్ళ అండదండలు కావాలని ఏమన్నా కోరుకుంటున్నాడేమో నేను అనేది అందుకనే డిలే అవుతుందేమో నో 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 అలా కాదు ఇక్కడ మీరు గమనించాల్సింది కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక పార్టీ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం బయట ఉన్నవి నా సొంత అభిప్రాయం నేను అదే నేను చెప్పేది మీకు మీకు అందరికీ చెప్తున్నా మీ తరపు మీ ద్వారా అందరికీ చెప్తున్నా మీరు అడిగినా కూడా అందరికీ చెప్తున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అంటుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఫేస్ చేయొచ్చు అనే ఆలోచన ఉంటే డెఫినెట్గా నేను బీజేపీ పార్టీలోకి ఎప్పుడో డిక్లేర్ చేయాలి కానీ నేను బీజేపీ పార్టీకి డిక్లేర్ చేయలే చేయలే కావడం అంటే నేను అనేది నా ఆశయం ఆలోచన లక్ష్యం ఒకటే మిగిలిన ఏది అనేది అనేది ముఖ్యం కాదు లక్ష్యం వల్ల ఒక్కటే అందరి లక్ష్యం అపోజిషన్ పార్టీ లక్ష్యము నా లక్ష్యము నన్ను నమ్ముకున్న లక్షలాది మంది గుండెల లక్ష్యం గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రెస్ట్కి అంటే ఫామ్ హౌస్లో రెస్ట్కి తీసుకోవడానికి పంపించాలి దట్ ఈజ్ మా అందర గోలు ఈ గోల్లో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి అనుకోండి జరుగుతాయి జీవితం అన్న తర్వాత మ్యాక్సిమం ఎంత ఉంటుంది ఏముంటుందండి నేను మెంటలకు కూడా చెప్తున్నాను మ్యాక్సిమం ఎన్నికల టైంలో నా మీద వ్యక్తిగతంగా ఏదన్నా ద్వేషించినా లేకుంటే నా సంస్థల మీదనో నా మీదనో ఏదైనా ఇబ్బందులు పెట్టినా మ్యాక్సిమం ఇది ఎన్నికల కోసం వీళ్ళు చేస్తున్న స్టెంట్ ప్రజలు గమనిస్తుంటారు కదండి అన్ని ప్రజలు అన్నీ గమనిస్తారు కదా ప్రజలకు తెలియంది ఏమైనా ఉంటుందా శివుడుకు తెలియకుండా చేయమైనా కొట్టదని ప్రజలకు తెలియకుండా ఏం జరుగుతుంది చేయని రైట్ చివరిగా బిగ్ టీవీ ద్వారా మీరు తెలంగాణ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు మీ రాజకీయ భవిష్యత్తు గురించి కానీ లేదు ప్రజలకి చెప్పదలుచుకుని కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు దశాబ్దాలు తొలివిడత మలివిడత అనేక మంది యోధాని యోధులు ఆత్మ బలిదాన పొందిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఏ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో తెలంగాణలో ఉండే బిడ్డలందరూ ఆ ఫ్రూట్ తినవచ్చు అని కన్నారో ఈనాడు ఆ పరిస్థితి లేదు అనేది నగ్న సత్యం కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది కలవకుంట్ల వారి కుటుంబం కోసలా కోసం లాగనే కనిపిస్తుంది తప్ప సామాన్య ప్రజానికానికో దళిత గిరిజన మహిళలకో విద్యార్థులకో రైతులకో వివిధ కులాలు వివిధ మతాలు వివిధ ప్రాంతాలకో కాదు ఏది చెప్పినా మాటలతో కాలయాపన చేస్తూ మాయమాటలు చెబుతూ కాలం గడుపుతూ అధికారాన్ని రెండు పర్యాయాలు చేజిక్కించుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కలవకుంట చంద్రశేఖరరావు గారు ఏదైతే మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారో ఏదైతే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ బిడ్డలు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటి విముక్తి అంతా లభించాలి అంటే వారిని ఇంటికి సాగనంపాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఎన్ని వడదొడుగులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన కార్యరూపం దాల్చే దాంట్లో మాయ మాటలకు మళ్ళీ నమ్మొద్దు డబల్ బెడ్రూమ్ అనే స్కీమ్ని నమ్మొద్దు దళిత బంధువు అనే స్కీమ్ని నమ్మొద్దు ఇతరత్ర ఇతరత్ర ఏది గిరిజన పట్టాలు పోడు భూములు అనేది నమ్మొద్దు రైతులకు రైతు బంధువుతో పాటుగా రైతు రుణమాఫీ అనేది నమ్మొద్దు యువతకి నిరుద్యోగ ఇస్తానన్నది నమ్మొద్దు చిట్ట చివరికి నా తమ్ముళ్ళకి ఉద్యోగాలు వస్తాయన్నది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్పినా అది మాయ మాటలే కాబట్టి తరణం ఆసన్నమైంది మేల్కోవాలా తరణం ఆసన్నమైంది యావత్ తెలంగాణ బిడ్డలు మేల్కొని రైట్ టైంలో మీ మంచి తీర్పుతో అది వ్యక్తులు ఎవరన్నది కాదు తీర్పు ముఖ్యం ఆ తీర్పు కూడా వన్ సైడ్గా ఇవ్వాలి అని బిగ్ టీవీ ఛానల్ ద్వారా యావత్ తెలంగాణ బిడ్డలను కోరుకుంటుంది రైట్ థ్యాంక్ యూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొత్తానికైతే కేసీఆర్ ఇంటికి పోవటం ఖాయం ప్రజల్లో ఆ చైతన్యం కనపడుతుంది ప్రజలు కేసీఆర్ పాలన మీద విసిగి వేసారిపోయి ఉన్నారు అనేక హామీలు ఇచ్చి కూడా మోసం చేశారు అదేవిధంగా అనేక మంది ఉద్యమకారులు కూడా మోసం చేశారు పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇది వాళ్ళ బిగ్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో కలిగో చూస్తుంది బిగ్ టీవీ